హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ శంకర పాడేలండి. ఇవి స్వీట్ షాప్లో ఉంటాయి కదండి, ఇవి చాలా బాగుంటాయి టేస్టీగా. మనం ఇంట్లోనే ఈజీగా చాలా ఈజీగా చాలా అంటే చాలా 5 మినిట్స్లో చేసేసుకునే రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్స్ మైదా వేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి వేడవనివ్వాలి షుగర్ కరిగేంత వరకు. ఇప్పుడు ఇందులో ఈ పిండిలో మనం ఇప్పుడు వామ్ వేసుకుంటున్నామండి. 1 టేబుల్ స్పూన్ వాము 2 చేతుల్లో పెట్టి బాగా స్మాష్ చేసి వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు బటర్ అండి, ఇది బటర్ వేసుకున్నాము. ఒక 4 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలా ముద్ద రావాలన్నమాట. ఇలా ముద్ద వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు బటర్ సరిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం చక్కెర వేసుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, వాటితో కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి. అటన్నీ గట్టిగా ఉండకూడదు, అటన్నీ ఎక్కువ సాఫ్ట్గా కూడా మనం పిసుక్కోకూడదండి. పిండి అనేది సెమీగా ఉండాలి. పిండి ఎక్కువ హార్డ్గా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. అటన్నీ మరీ ఎక్కువ హార్డ్గా ఉండకూడదు, అలా కలుపుకోవాలి పిండి అనేది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా మనం ఈ రెసిపీని చేసి పెట్టచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా బాక్స్లో పెట్టిచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉండటం, ఎక్కువ తీపి కూడా ఉండదండి. తక్కువ స్వీట్తోనే ఉంటుంది. చాలా బాగుంటున్నాయి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ట్రై చేయండి, చేసి మీ పిల్లలకి పెట్టండి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకో. ఈ మధ్య సాఫ్ట్ ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ సాఫ్ట్ ఉండకూడదు. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసుకుంటాము ఈ పిండిని. ఇప్పుడు ఒక భాగానికి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు వీటిలో కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలండి. అతుక్కుంటుందంటే పొడి పిండి చల్లుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలాగా చపాతి మాదిరిగా చేసుకోవాలి రౌండ్గా. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి శంకరపాడేలకి. చూడండి, శంకరపాడేలు చేసే రోటీ కర్రీ అండి అనమాట. ఇది రోటీ కర్రీ లాగా ఉంది కదండి, శంకరపాడేలు చేసే కర్రీ అనమాట. ఇది మనం చాక్తోనే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేస్తే మన కరెక్ట్ సైజులో వస్తాయి. ఈ విధంగా చేసుకోవాలి మనం. రెండో వైపు కూడా ఇలా చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్లో వస్తాయి శంకరపాడీలు అనేవి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇట్లాగ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద టీఫీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకోండి, ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపితే చూడండి బాగా ఫ్రై అయ్యాయని పైకి తేలుతాయన్నమాట, బాగా పొంగాయి. చూడండి, 5 నిమిషాలు చేసేసుకోవచ్చు అండి. ఈ
శంకర పాడేలు అనేవి చూడండి, కలర్ వచ్చేసింది, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ వడగట్టిన తర్వాత అదేవిధంగా రెండో ఆయి కూడా వేసుకోవాలండి. రెండవ వాయి కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి అదే ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన శంకర పడేలు రెడీ అయిపోయినాయి కదా స్నాక్స్ ఐటము. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.